హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు వేసాను గుళ్ళు వేసుకుని చిన్న మంట మీద నిదానంగా వేపుకోవాలి. వేరుశనగుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 8 ఎల్లుల్లిపాయ రేకులు చితగొట్టుకుని వేసుకుని వేపుకోవాలి. పోపులన్నీ బాగా వేగిన తర్వాత 15 పచ్చిమిరపకాయల్ని ఘాట్లు పెట్టుకుని వేసుకున్నానండి. మాకైతే కారం కరెక్ట్గా సరిపోయింది. మీరు తినే కారాన్ని బట్టి, పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని ఈ పోపులను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసుకుని 1/2 కేజీ టమాటాలని శుభ్రంగా కడుక్కుని ముక్కలు కోసుకుని వేసుకోవాలి. 1/2 కేజీ టమాటాలకి 1 పెద్ద సైజు కొత్తిమీర కట్టని శుభ్రంగా బాగు చేసుకుని కడుక్కున్న తర్వాత చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. టమాటా కొత్తిమీర ఒకసారి కలుపుకుని టమాటా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. టమాటాలో నీరంతా ఎగిరిపోయింది, టమాటా కూడా మెత్తగా మగ్గింది. ఇలా ఒత్తే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి. ముందుగా వేపుకున్న పోపులన్నీ చల్లారనియండి. ఇలా 1 మిక్సీ జార్లోకి వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కళ్ళుప్పు వేసుకున్నానండి. పచ్చిపచ్చళ్ళకి కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూపించినాను చూడండి, ఇలా బరక్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర టమాటా మగ్గించుకున్నాం కదా, అది వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నీళ్ళేమీ అవసరం ఉండదండి. కొద్ది కొద్దిగా పలసించుకుంటూ మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరక్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకుంటే రోట్లో చేసుకున్న పచ్చడిలా ఉంటుంది. గ్రైండ్ చేసిన తర్వాత పచ్చడి చూపించినాను చూడండి, మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని 1 బౌల్లోకి తీసుకుని ఈ పచ్చడికి పోపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకుని ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలి. ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. అన్నీ వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని ఈ పోపుని పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయ్యింది. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. ఇది నిలవ పచ్చడి కాదు కదా, బయట ఉంచితే 2 రోజులు, ఫ్రిడ్జ్లో పెడితే 4-5 రోజులు ఉంటుందండి, అంతకు మించి ఎక్కువ ఉండదు. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.